యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఈఎల్టీఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. మేడం, ఏదైతే మొన్న జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రెస్ మీట్, ఇంద్రకీలాద్రి దుర్గగుడి దగ్గర ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో, దానికి కౌంటర్ ఇస్తూ నిన్న ఏదైతే పేర్ని నాని గారు కానివ్వండి, కొడల నాని గారు కానివ్వండి, వల్లభనేని వంశీ గారు కానివ్వండి, వీళ్ళు ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి పేర్ని నాని గారే పవన్ కళ్యాణ్ని అడ్రస్ చేసి మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మీరు ఏ మతం తీసుకున్నారు, మతాల గురించి మాట్లాడారు, ఈ మొత్తం పేర్ని నాన్నగారు ధీటుగా మాట్లాడారు, అది విజువల్స్ మీరు కూడా చూసుంటారు. సో చూసిన తర్వాత అదే రోజు సాయంత్రం మళ్ళీ ఏదైతే నిన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, పేర్ని నాన్నగారు ఇంటి బయటికి అక్కడ 40 మందో 50 మందో జన సైనికులు వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం జరిగింది. అదే అప్పుడు పేర్ని నాన్నగారు ఏమన్నారంటే, మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటి నుంచి కూడా మీ ఇల్లు కూడా అంతే దూరం అన్నట్టుగా పేర్ని నాన్నగారు కౌంటర్ ఇచ్చారు. సో ఓవరాల్గా ఈ సినారియో చూసిన తర్వాత మీకేమనిపించింది? అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న గందరగోళం ఏదైతే ఉందో, ఇది కావాలని చేస్తున్నారా లేకపోతే అనుభవ రాహిత్యంతో చేస్తున్నారో తెలియట్లేదు, కానీ అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బాగాలేదండి. నిజంగా చాలా మెరుగవుతాయి అనుకుంటే నానా కంగాళి చేసి పారేస్తున్నారు. ఎందుకంటే తిరుపతి లడ్డు విషయంలో మొదలైంది ఈ గందరగోళం అంతా. తిరుపతి లడ్డూలో కల్తీ ఉంది నెయ్యిలో అంటే ఆ నెయ్యిని సరఫరా చేసిన వాళ్ళని మీరు శిక్షించాల్సింది పోయి, అసలు అలాంటి వెండర్ వస్తాడు అని చెప్పి వైసీపీ వాళ్ళు చూసుకోకపోవడం తప్పే, వెండర్ని సరిగా చూసుకోకపోవడం తప్పే వాళ్ళది. మీరు అంతవరకే చూడండి, మీరేం చేశారు, మీరు అసలు ఏం జరుగుతుందో మీరు పట్టించుకోరా? ఇలాగ చేసి అందుకే కదా మేము మీకు 11 మందికి మిమ్మల్ని పరిమితం చేశారు ప్రజలు అన్నట్లుగా మాట్లాడేసేసి, వాళ్ళ మీద ఎవరైతే నెయ్యిని సరఫరా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వెండర్స్ ఎవరు ఉన్నారో, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టొచ్చు. మీకు ఎన్ని కేసులు అంటే అన్ని కేసులు పెట్టొచ్చు. అలాంటిది వదిలేసేసి ఇప్పుడు 2 నెలలు అయింది కల్తీ జరిగిందని తెలిసి, ఇది అసలు బయటికి చెప్పినా చెప్పకపోయినా లోపల లోపల జరిగిపోవాల్సిన కార్యక్రమం అది, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఎందుకంటే ఇది ఒక అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన విషయం. అవును, అడ్మినిస్ట్రేషన్లో టీటీడీ బోర్డు ఇక్కడ చర్యలు తీసుకోవాలి. అది ఒక స్పెషల్ బోర్డు, దానికి చాలా పవర్స్ ఉన్నాయి. ఆ ఈఓ ఆదేశించారు, శ్యామలరావు గారు మంచి పని చేశారు. అవి వచ్చిన దాన్ని బట్టి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి, లీగల్ నోటీసులు ఇచ్చి, ఇదిగో ఇలాంటి రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఈ క్షణం నుంచి మీ నెయ్యిని ఆపేస్తున్నాము, ఈ రిపోర్ట్ వచ్చిన వెంటనే వీళ్ళు కొత్త వెండర్స్ని చూసుకుని వాళ్ళకి మీ నెయ్యి ఆపేస్తున్నామని చెప్తే కూడా వాళ్ళకి లీగల్ నోటీస్ పంపిస్తే వాళ్ళు వీళ్ళకి లీగల్ నోటీస్ పంపించుకుని ఉంటారు. అదే కాంట్రాక్ట్ అలా ఉండగా ఆపేసి వేరే నెయ్యి తీసుకున్నారనుకోండి, మళ్ళీ వాళ్ళు లీగల్గా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ముందరకాలకు బంధాలు వెయ్యాలి. మీరు లీగల్ నోటీసులు పంపించి ఇక నుంచి మీరు మీ నెయ్యిని మేము బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాము అని చెప్పి మీ కంపెనీలని టీటీడీ బోర్డు వీళ్ళు ఇలా, ఇది ప్రొసీజర్ ప్రకారం జరిగే పని. అంటే ఇక్కడ ఏమీ ఒక ప్రత్యేకమైన అవసరాలు అంటే ఒక ప్రత్యేకమైన ఎజెండా లేకపోతే ఇలా జరుగుతుంది, చాలా మామూలుగా జరుగుతుంది. కానీ వీళ్ళ ఎజెండా ఏమైంది ఇక్కడ, జగన్మోహన్ రెడ్డి సరిగా పరిపాలించలేదు అనేది వీళ్ళు ఈరోజు ఇంకా 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 చెప్పాలనుకుంటున్నారు. అవసరం లేదు, అందుకే కదా ప్రజలు తీర్పిచ్చింది. మీరు ఇంకా అసలు ఏ లోకంలో ఉన్నారు? మీరు ఈ లోకంలోకి రండి, మా లోకాల్లారా వచ్చి అసలు మీకు ఎలాగో ప్రజలు మీకు పట్టం కట్టారు, అంటే వాళ్ళు నచ్చకే కదా మీకు పట్టం కట్టారు, మీ పని మీరు చెయ్యండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడి ఏంటి సాధిద్దాం అనుకుంటున్నారు? మీరు కాలయాపన చేద్దాం అనుకుంటున్నారా? మీరు చేయాల్సింది ఏంటంటే ఇంకా మాటలు ఆపేసి చేతలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడైతే చేశాడో, సరిగా పరిపాలన చేయలేదో, అక్కడల్లా మీరు శ్రద్ధ పెట్టి వాటిని సరిదిద్దండి, వ్యవస్థలను సరిదిద్దండి. వ్యవస్థలను అన్నింటినీ నాశనం చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మీరిప్పుడు తలలు బాదుకుని అది ఎట్లా చెయ్యాలి, ఎలా ఇప్పుడు శ్యామలరావు గారిని మంచి ఆయన్ని వేశారు, ఈవోగా మంచి పని చేశారు.
ఆయన మామూలు మనిషి కాదండి శ్యామలరావు గారు అని ఆయన ఆయన అసలు దాన్ని ఎక్కడికో తీసుకెళ్తారు టీటీడీ బోర్డుని, నాకు ఆయన తెలివితేటల మీద నాకు ఆ నమ్మకం ఉంది. అయితే మీరు అలాంటి వాళ్ళ చేతుల్లో టెక్నికల్ పర్సన్స్ చేతుల్లో మీరు పెట్టండి వ్యవస్థల్ని, ఒక గాడిలోకి తీసుకురండి మీరు. అంతేగాని ఇంకా ఎందుకు ఒకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు? ఇదేమైనా ఎలక్షన్ టైమా ఉపన్యాసాలు ఇవ్వడానికి? అవసరం లేదు, అయిపోయింది, ఆ టైం అయిపోయింది, మీరు మాట్లాడాల్సింది. అయితే మీరు పదే పదే వ్యక్తుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా వ్యక్తుల్ని టార్గెట్ చేసి మాట్లాడడం మొదలెట్టారు వైసీపీ వాళ్ళు. ఓకే, పైగా పవన్ కళ్యాణ్ ఒక హద్దు మీరే మాట్లాడాడని అనుకోవచ్చు. ఎందుకు మ్యామ్, ఎందుకు హద్దు మీద మాట్లాడారు? ఎందుకు హద్దు మీరు మాట్లాడుతున్నాడంటే ఆయన మోడీ దృష్టిలో పడాలనుకుంటున్నాడు, పైగా మోడీకి ఏమి ఇష్టమో అవి మాట్లాడుతున్నాడు. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లాడికి అన్నం తినిపించేటప్పుడు వాడికి ఇష్టమైనవి చెప్తుంటారు, చందమామ రావే, జాబిల్లి రావే, నువ్వు ఈ అన్నం తిన్న తర్వాత నీకు చాక్లెట్ ఇస్తాను, లేదనుకుంటే నిన్ను ఆచి తీసుకెళ్తాను, నాన్న స్కూటర్ మీద ట్రిప్ వేస్తాడు, ఇట్లాంటి మాటలన్నీ చెప్తారు. అన్నీ చేస్తారా? లేదు. చందమామ వస్తుందా? జాబిల్లి వస్తుందా? అన్నం తినగానే రోజు చాక్లెట్లు పెట్టేస్తారా? నాన్న రోజు స్కూటర్ మీద తీసుకెళ్తాడా? అని చెప్తాం. అట్లుంది పవన్ కళ్యాణ్ పరిస్థితి. అసలు ఎందుకు ఈ మాటలన్నీ ఎందుకు అనవసరంగా మాట్లాడి సనాతన ధర్మం అని చెప్పి సెక్యులరిజం అని చెప్పి మేమేమన్నా ఎవరి మతాల జోలికన్నా వెళ్తున్నామా? ఏ మా మతం మీద జోలికి వచ్చిన వాళ్ళు ఆ మతాల జోలికి ఎందుకు వెళ్ళరు? ఎందుకు వెళ్ళట్లా? పొద్దుల్లేస్తే పక్క మతాల జోలికే వెళ్తున్నారు మీరు. ఈవెన్ ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇంద్రకీలాద్రి మీద ఏదైతే దుర్గగుడి దగ్గర ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, ఐ మీన్ మాకు కొంతమంది సన్నిహితులు చెప్పిన విషయం ఏదైతే ఉందో, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు హిందువుల మీద ఇలా కామెంట్ ఇలా జరిగిందో మీరు ఎందుకు బయటకు వచ్చి నిరసన కార్యక్రమం తెలియజేయలేదు అన్నట్టు పెట్టారు. సెకండ్ పాయింట్ ఏంటంటే, అదే ఒక ముస్లిం కానీ ఇలాంటి సంఘటన జరిగితే వాళ్ళందరూ బయటకు వస్తారుగా, మీరు ఎందుకు బయటకు రావట్లేదు? ఇంకో థర్డ్ పాయింట్ ఏమన్నా అన్నారంటే, మీరు ముస్లింలకి ఇలా అనగలరా? ముస్లింలను అయితే ఇలా అనగలరా అన్నా? లేదు, మీకు లేదు దమ్ము లేదు అన్నట్టుగా ఇండైరెక్ట్గా అన్నట్టు చెప్పారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి హిందూకి ముస్లింకి మధ్య చిచ్చు పెట్టే విధానంగా ఆ అనుసరంగా వెళ్తున్నారని కొంతమంది అన్నారు, మాట్లాడుతున్నారు. సో ఆ ఏదైతే ప్రెస్ మీట్ విన్నారు మీరు పవన్ కళ్యాణ్? అనిపించిందా మేడం? అసలు ఆ ప్రెస్ మీట్ లో ప్రస్తావించాల్సిన విషయాలే కావవి. ఓకే, ఒకప్పుడు ఈయన ఏం మాట్లాడాడు? నాకు కులాన్ని అంటగడతారా, నాకు మతాన్ని అంటగడతారా, మీకు ఎంత ధైర్యం అని మాట్లాడాడు పవన్ కళ్యాణ్. అలాంటిది వాళ్ళు ఒక మతాన్ని భుజాన్ని వేసుకుని నడవాల్సిన అవసరం నీకేం వచ్చింది? అసలు నువ్వు హిందూ మత ప్రతినిధిగా గెలిచావా, లేకపోతే జనసేన పార్టీ తరఫున గెలిచావా? మీ జనసేన పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళందరిలో అందరూ కేవలం హిందువులే ఉన్నారా? క్రిస్టియన్స్ వేయట్లేదా? ముస్లింస్ వేయట్లేదా? నీ సినిమా రిలీజ్ అయితే కేవలం హిందువులే చూస్తున్నారా? అందరూ చూస్తున్నారుగా, టికెట్ కొనుక్కోగలిగే డబ్బులు ఉన్న ప్రతి వాళ్ళు చూస్తున్నారుగా. మీరు నేను థియేటర్ దగ్గరికి వచ్చి నేను హిందువునండి, నా దగ్గర డబ్బులు లేవు, నాకు సినిమా చూపించినండి, చూపిస్తారా మీ వాళ్ళు? ఎందుకు లేనిపోని మాటలు, అలవిగాని మాటలు మాట్లాడటం? ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఈ మాటలన్నీ చూస్తుంటే పాపం ఇవన్నీ చూసే కావచ్చు ఎందుకు వచ్చిందని. ప్రకాష్ రాజు, మీరు డిప్యూటీ సీఎంగా అసలు ఎవరున్నారు దీనిలో దోషులు, అందరినీ శిక్షించండి అని చెప్పి అన్నాడు ఆయన. మీరు అనవసరమైన ఈ దేశంలో ఇప్పటికే మతాలకు సంబంధించిన గందరగోళాలు నడుస్తున్నాయి, మీరు దాన్ని ఇంకొంచెం యాడ్ చేయకండి అన్నాడు. తప్పే ఉందండి ఆయన అన్న దాంట్లో, 100% కరెక్ట్గా మాట్లాడాడు. అసలు జాతీయత గురించి అవసరమేం వచ్చింది ఇక్కడ? అసలు హిందుత్వ గురించి అవసరమేం వచ్చింది? ఈ దేశం మొత్తం కేవలం హిందువుల కోసం ఈ దేశం ఉందా, లేకపోతే కేవలం హిందువులే ఉన్నారా ఈ దేశంలో? అందరూ ఉన్నారు. ఏ ఆ మతాన్ని నా మతాన్ని అంటారేంటి, నేను ఊరుకోను అని వేరంగం వేస్తే ఎలా కుదురుతుంది? ఇది కరెక్ట్ కాదు, మాట్లాడిన విధానమే కరెక్ట్ కాదు. అసలు ఆయన ఎంతసేపు ఎక్కడో ఆలోచన చేసుకుంటున్నారు. ఆయనకేవో టాస్కులు ఇచ్చారు, ఆయన టాస్కుల ప్రకారం ఆయన పనిచేసుకుంటూ వెళ్తున్నాడు. మరి అలాంటప్పుడు అంతవరకు మాట్లాడి ఊరుకోవాలి కానీ నీ ఇష్టానికి నువ్వు మాట్లాడితే, ప్రతి క్షణము పార్టీని
వైఎస్ఆర్ పార్టీ ఎంతైనా ఓడిపోయి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి ఎంతైనా ఓడిపోయి ఉండొచ్చు, వాళ్ళందరినీ వ్యక్తులుగా మీరు టార్గెట్ చేస్తుంటే వాళ్ళు మిమ్మల్ని వ్యక్తులుగా టార్గెట్ చేస్తున్నారు. అసలు ఈ మతంగోళ నువ్వు తీసుకొచ్చావు కాబట్టి వాళ్ళు వచ్చి కూర్చొని వాళ్ళకు అవకాశం దొరికింది. ఇప్పుడు అంటే వీళ్ళు అవకాశం ఇస్తున్నారా వాళ్ళని మాట్లాడడానికి? పవన్ కళ్యాణే అవకాశం ఇచ్చాడు. అసలు ఈ గోల లేకపోతే వాళ్ళు అసలు ప్రెస్ మీటే పెట్టేవాళ్ళు కాదు, ప్రెస్ మీటే పెట్టేవాళ్ళు కాదు, వాళ్ళు అసలు మీ ఆవిడ క్రిస్టియన్ అని అనేవాళ్ళే కాదు. కొడాలి నాన్నగారు కానివ్వండి, వల్లభనేని వంశీ గారు కానివ్వండి, అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోయి ఉంటే అసలు వాళ్ళిద్దరు బయటకి మీడియా మీద వచ్చేవాళ్ళే కాదని చాలా మంది. అసలు ఇప్పుడు ఇది ఎలా ఉందంటే చచ్చిన పవన్ లేపినట్టుంది, కాస్త నీళ్లు పోసి కాస్త తిండి పెట్టి వాటిని లేపి అదే నిద్రపోయే గాడిదని లేపి తన్నించుకోవడం అంటారే అదే జరిగింది. వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడేసరికి ఇంకా వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటి మీదకి ఇంటి మీదకి తగాదాకి వెళ్ళారు. అయితే ఇదంతా చూస్తుంటే పాత రోజులు గుర్తురావట్లే మీకు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వైసీపీ వాళ్ళు వెళ్తే ఏం జరిగింది? అందుకు కాదు వాళ్ళు లోపల కూర్చుంది. ఇప్పుడు ఇప్పుడు అందరూ ఢిల్లీ దాకా బెయిల్ కోసం తిరుగుతున్నారు కదా, అదే పని మీకు కూడా కావాలా? మరి మీ మీద కూడా కేసు బుక్ చేయాలిగా. అసలు ఎట్లెళ్తారు మీ ఆ రోజు అది తప్పు అని మీరు మాట్లాడినప్పుడు, తప్పు అని కోర్టులో మీరు కేసులు పెట్టిన తర్వాత పోలీసులు వాళ్ళని వాళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత 41 CRPC నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో వచ్చి మాట్లాడుకున్న తర్వాత అరెస్ట్ చేస్తారు అనే ఒక భయంతో వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్స్ కేసుకున్న తర్వాత ఇంత తతంగం జరుగుతున్న తర్వాత ఆ ఏమీ వాళ్ళకి ఫలించకపోతే వాళ్ళందరూ జైలుకు పోతున్నారు కదా. మీరు కూడా వెళ్దామన్నా రేపు, ఇదేనా రాజకీయ నాయకులకి ఇదేనా పని? వాళ్ళ మీదకి వెళ్ళళ్ళ మీదకి దాడులకు వెళ్ళి జైళ్ళలో కూర్చుంటారా? వెళ్ళి ఆ రోజు వాళ్ళు చేసింది తప్పు అయితే ఈరోజు మీరు చేసింది కూడా తప్పు, ఇప్పుడు మీరు చేసింది కరెక్ట్ అయితే ఆ రోజు వాళ్ళు చేసింది కూడా కరెక్టే. సో ఇప్పుడు ఏదైతే నిన్న జన సైనికులు పేర్ని నాన్నగారి ఇంటి మీదకి వెళ్ళారో అది వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళు వెళ్ళారే తప్ప నేను స్వతహాగా పంపించలేదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు కదా. అవునండి, జగన్మోహన్ రెడ్డిని వీళ్ళని పంపించాడు, కార్యకర్తల్ని నాయకుల్ని పంపించాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట అంటాడు, నేను పంపించలేదు వాళ్ళకై వాళ్ళే వెళ్ళారు, నన్ను అన్నారని కోపం వచ్చి వాళ్ళు వెళ్ళారు అని అంటారు. ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి ఒక సందర్భంలో అన్నారు కూడా మా కార్యకర్తల కోపం వచ్చి టీడీపీ ఆఫీస్ వెళ్ళారు అన్నట్టుగా ఆయన కూడా చెప్పారు అన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు అన్నయ్యే వీళ్ళు అందామని చూస్తున్నారా? అంటే దీనికి ఇక ఆగవా, ఎక్కడ ఆగవా ఇవి? మేము ఇంకోటి ఏంటంటే ఏదైతే పాత రోజులు గుర్తుకొస్తున్నాయని మీరు అన్నారో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి ఏ సిచ్యువేషన్లో ఉన్నారో మీకు 11 స్థానాలు ఉన్నాయి. సో ఇదే తరహాలో వీళ్ళు కూడా చేసినట్లయితే సిమ్ వాళ్ళు కూడా అదే 11 కానీ ఇంకా సింగిల్ డిజిట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే తరహాలో వెళ్ళేటట్టయితే కూటమి సభ్యులు అంటాను నేను. అంతే, ఇప్పుడు ఇది ఒక నానాజాతి సమిత అయిపోయింది ఈ కూటమి అంటే. ఓ పక్కన జనసేన తప్పు చేసినా చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలేడు, బీజేపీ వాళ్ళ గొంతుము కోరికలు తీర్చాల్సిందే, అసలు టీటీడీ బోర్డులు ప్రక్షాళన మొదటగా స్టార్ట్ చేయాలి, నెయ్యిని ఎట్లాగూ ల్యాబులకు పంపిస్తున్నారు, టెస్ట్ రిపోర్ట్లు వస్తున్నాయి, దాన్ని బట్టి వేరే వెండర్ని మారుస్తారు, ఓకే అది మామూలుగా జరిగిపోతుంది, ఆన్ డ్యూటీ ప్రకారం షెడ్యూల్ ప్రకారం జరిగిపోతుంది అది. కానీ అసలు జరగాల్సింది ముందుంది. అసలు ఏంటది, మీరు సరైన వ్యక్తుల్ని టీటీడీ బోర్డు మెంబర్స్గా తీసుకుంటారా? మీ అసలు పూర్తి సరైనోడు నికార్సైనోడు మీకు దొరుకుతాడా? ఏ టీటీడీ బోర్డు మెంబర్లందరినీ పీటీ దిగండి, బ్యాంక్ లోన్లు ఎగ్గొట్టినోడు ఎవడు, ఫ్యాక్టరీలు పెట్టి జీతాలు ఇవ్వనోడు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మోసాలు చేసిన వాళ్ళు, కొంతమంది క్రిమినల్స్ కూడా క్రిమినల్స్ కూడా ఉన్నారు. మరి వాళ్ళే కదా లక్ష్మీనారాయణ అని సాహితీ గ్రూప్ మెంబరు. అవును, మరి ఈసారి తీసుకునేటప్పుడు లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళని తీసుకోరా? వీళ్ళు తీసుకోకపోతే చెప్పాలి. అసలు మీరు ఇప్పుడు తిరుపతి కొండ మీదకి వెళ్ళేప్పుడు డిక్లరేషన్ ఇమ్మని అడుగుతున్నారు కదా, హుండీలో డబ్బులు వేసేవాళ్ళని పాపం సామాన్యులంటే 100 200 ఏవో నిలువు దోపిడీలు ఇస్తుంటారా, అది వేరే విషయం. కానీ అజ్ఞాత భక్తుల దగ్గర మీరు అసలు ఎందుకు తీసుకుంటుంది టీటీడీ? ఒక ఒక రేంజ్ని మించి డబ్బులు ఇస్తున్నారు టీటీడీకి అని అంటే గనక అసలు మీకు ఈ ఈ ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డిని అడుగుతారా వీళ్ళు?
18 కోట్లు పెట్టి కిరీటం తీసుకొచ్చాడు కదా, 18 కోట్ల కిరీటం నువ్వు ఎక్కడ ఎట్లా ఇచ్చావయ్యా నువ్వు అని చెప్పి నేను అడుగుతారా? మీరు నెయ్యిలో కొవ్వు శాతం గురించే చూస్తున్నారు, అందులో 10 కొవ్వు కలిసిందా, లేకపోతే గేదె కొవ్వు కలిసిందా, చేప కొవ్వు కలిసిందా అని మీరు చూస్తున్నారు. కానీ అసలు ఈ వచ్చే కానుకల్లో అవినీతి ఎంత ఉంది అని చూస్తున్నారా మీరు? ఎవరి కన్నీళ్ళకి కారణం కానీ డబ్బులు వచ్చినాయని మీరు నమ్ముతున్నారా? మోసాలు అన్యాయాలు చేయకుండానే డబ్బులు వచ్చినాయని నమ్ముతున్నారా? వాటికి చెక్కింగ్ ఎట్లా చేస్తారు మీరు? ఇప్పుడు నెయ్యిలో కొవ్వు అంటే మీరు ల్యాబొరేటరీకి పంపించారు, ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చేసింది, ఇక్కడ రిపోర్ట్ ఎట్లా వస్తుంది? మరి ఈ డబ్బులు ఇవ్వచ్చా డబ్బులు దేవుడికి? అందుకని నేను నెయ్యిలో కొవ్వు కలిసిన దానికి జంతు కొవ్వు అవశేషాలు ఉన్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. అది అలా చేయకూడదు. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. అసలు ఒక రకంగా వాళ్ళెంత కొవ్వు కలిపిన నెయ్యిని తోటి లడ్డూలు చేశారో, అసలు వీళ్ళు దీన్ని ఇంత బహిర్గతపరిచి ఇంత చర్చలు పెట్టి ఇంత జనసామాన్యంలోకి తీసుకొచ్చి వీళ్ళు కూడా అంతే తప్పు చేశారు. దీన్ని ఎలా చేసి ఉండాల్సింది? పొరపాటు జరిగింది, డబ్బు కక్కుర్తి వల్ల జరిగింది. అంతేగాని దేవుడికి అపచారం చెయ్యాలనో, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి జరిగిందని, ఇవన్నీ తప్పు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా జరిగింది, ఇట్లాంటివన్నీ లేదు. ఇక్కడ అక్కడ కేవలం జరిగింది ఏంటి అంటే, మీ మతం ఉన్నోడు అన్న మీ మతమోడు కూడా చేస్తాడు ఇదే పని, అడిగి డబ్బు కక్కుర్తుంటే. అందుకోసం మీరు చేయాల్సింది ఏంటంటే, అసలు ఈ గోలలన్నీ లేకుండా టీటీడీ దగ్గర బోలెడ్ డబ్బులు ఉన్నాయి అవును కదా, ఒక పెద్ద గోశాల పెట్టండి. ఆ శక్తి ఉంది వాళ్ళకి, గోశాల పెట్టండి, పెట్టగలిగే శక్తి ఉంది. ఇంకోటి అంటే మిషనరీ కొనే శక్తి కూడా ఉంది, శక్తి కూడా ఉంది. నీకు అసలు చాలా మందికి జీవనోపాధి ఇచ్చిన వాళ్ళు ఎవరు? అవును, టీటీడీలో మీరే నెయ్యి తయారు చేసుకోండి, అప్పుడు ఈ పేచీయే ఉండదుగా, ఈ కల్తీ గిల్తీ అనే మాట ఉండదుగా. కేజీ 1500 వద్దా, కేజీ 1000 రూపాయలు వద్దా, ఎంత వద్దా అయితే అవనివ్వండి. ఇప్పుడు రైతుకి ఎట్లా అయితే తను పెట్టిన ఖర్చుకు సరిపడా ఆదాయం రావట్లేదో, గేదెల మీద కూడా ఆదాయం రావట్లే ఇప్పుడు, ఆరుగాలం కష్టపడ్డా. అవును, అట్లాగే మీరు కూడా ఆ నష్టం ఏదో టీటీడీయే భరిస్తుంది. కానీ స్వచ్ఛమైన నెయ్యి అయితే వస్తుందిగా, అపచారాలు అయితే జరగవుగా ఇప్పుడు మీరు చెప్పినట్లు. ఇట్లాంటి మార్గాలు అన్వేషించండి. ఇలాంటి మార్గాలు అన్వేషించాలి అంటే మీకు ప్రతిపక్షాల మీద దాడి చేయాల్సిన అవసరం ఉండదు. కానీ మీరు దీన్ని రాజకీయం చేయాలనుకున్నారు కాబట్టి ఇంత రచ్చ జరుగుతుంది. అసలు మీరు ప్లెయిన్ అండ్ ప్యూర్గా ఉన్నట్లయితే కనుక ఇంత రాజకీయం జరిగేది కాదు. రాజకీయ నాయకులకు కావాల్సింది ఉన్నది ఉన్నట్లు, జరిగింది జరిగినట్టు మాట్లాడటం నేర్చుకుంటే కనుక రాజకీయాలు చాలా బాగుంటాయి. మాకొక రూలు, మీకొక రూలు, మేము అధికారంలో ఉంటే మిమ్మల్ని తంతాము, మీరు అధికారంలోకి వచ్చాక మాకు పూజ చేయాలి అన్నట్లుంటే ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. Thank you.